जिल్లాలోని గోకవరం మండలంలో పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ కిషోర్ కుమార్ పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. జగనన్న గృహ విముక్తి పథకంలో భాగంగా సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు అవగాహన కల్పిస్తూ మరికొన్ని విషయాలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాలను జగనన్న ప్రభుత్వం కల్పించింది. ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఇంటి పట్టాలను బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఎంపీడీఓ కిషోర్ కుమార్ అన్నారు. వారికి డబ్బులు అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో తమ ఇల్లుని వేరే వాళ్లకు అమ్ముకునే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. లబ్ధిదారులకు వివరించే విషయాలపై సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, ఎంపీడీఓ కిషోర్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్కారం. జగనన్న సంపూర్ణ గృహోక పథకంలో భాగంగా ఎవరైతే గృహ నిర్మాణ లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 1983 నుంచి ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకున్న లోన్ ని మాఫీ చేసి అంటే వన్ టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వాళ్ళు తీసుకున్న లోన్ మాఫీ చేసి అలాగే వాళ్ళకి ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి అదే విధంగా దాంతో పాటుగా వాళ్ళు అమ్ముకునే హక్కు కూడా కల్పించడానికి అని చెప్పేసి ఒక స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందండి. దానిలో భాగంగా మన గోకర్ మండలంలో కూడా సుమారు 9,265 మంది లబ్ధిదారుల పేర్లు మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో వీఆర్ఓ మరి ఇంజనీరింగ్ అసిస్టెంటు పంచాయత్ సెక్రటరీ వీఆర్ఓ వీళ్ళందరూ కూడా కలిసి సర్వే చేసి అవన్నీ కూడా డిస్లేషన్ ద్వారా డేటా ఎంట్రీ చేయడం జరిగింది. అందులో ఎవరైతే ఒరిజినల్ ఓనర్సు అలాగే లీగల్ హెయిర్స్ అంటే వారసులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు మళ్ళీ తిరిగి ఒక 1850 పేర్లు మన పంచాయత్ సెక్రటరీ గారు అలాగే వీఆర్ఓ లాగిన్లో కూడా వచ్చనే ఒకసారి ఆ 1850 పేర్లు కూడా వెరిఫై చేసి మళ్ళీ ఎల్లో అప్రూవల్ ఇస్తే కనుక అవన్నిటి కూడా మనం డబ్బులు కట్టించుకో అంటే అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో గృహ నిర్మాణ సంస్థకు లోను అంటే 1983 ముందుల్లో అయితే 5,400 ఆ విధంగా ఉన్నాయండి. అలా కాకుండా 2013-14 రచ్చబండలో కానీ ఇందిరంలో కానీ తీసుకున్న ఇల్లుగా అయితే 10,000 రూపాయలు కడితే మొత్తం ఇప్పటిదాకా ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్ అంతా కూడా మాఫీ అయిపోద్దండి. మాఫీ అయిపోవటం ఒకటి, అలాగే వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి రావడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటిని వాళ్ళు ఏదైనా అవసరాలకు నిమిత్తం అమ్ముకోవాలంటే కూడా ఇప్పుడు హక్కు ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఈ విధంగా రెగ్యులరైజ్ చేయకముందు వాళ్ళకి ఆ ఇంటి మీద సంపూర్ణమైన హక్కులు లేవు. ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ తనఖా ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి సంపూర్ణమైన హక్కు లేదు. ఈ స్కీము ఈ ఓటీఎస్ ద్వారా ఈ డబ్బులు కనుక కడితే వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, ప్లస్ అమ్ముకునేటానికి కూడా రైట్ వస్తుంది వాళ్ళకి. సో ఈ విధంగా మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ గోకవరం నా నాలుగు సచివాలయం ఉన్న పరిధిలో ఉన్న వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని, మా పంచాయత్ సెక్రటరీ గారు, నేను వాళ్ళకు ఒక అవగాహన సమావేశం పెట్టి కనీసం రోజుకు ఒక వాలంటీర్ ఒక లబ్ధిదారుని తీసుకొచ్చి డబ్బులు కట్టే విధంగా మొబైలే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం అండి. ఈ విధంగా డబ్బులు కట్టించిన లబ్ధిదారులందరికీ కూడా రేపు డిసెంబర్ 5వ తేదీ నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇక్కడ పంచాయతీలోనే సచివాలయంలోనే మన పంచాయత సెక్రటరీ గారికి రిజిస్ట్రేషన్ చేసి పవర్స్ ఇచ్చారు. దీని మీద వీళ్ళు శిక్షణ కూడా పొందున్నారు మొన్న.